హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు శృతి వరల్డ్. ఈరోజు వచ్చేసి బోనాల పండుగ. సో మేము గుడికి వెళ్తున్నాం. సో ఒక చిన్న క్లిప్ నేను తీసానండి ఈరోజు. సో గుడికి వెళ్ళి మేమైతే చాలా సేఫ్గా దర్శనం చేసుకొని వచ్చాము. మరి మీరు ఎలా చేసుకున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మేము ఇప్పుడు గుడికి బయలుదేరుతున్నాము. దేవునికి నైవేద్యం, అలాగే టెంకాయ, ఇంకా నీళ్ళు, అమ్మవారికి ఎక్కించడానికి పెరుగన్నం, ఇంకా అంబలి, ఇవి మా అత్తమ్మ చేసింది. సో ఇవి నేను గుడికి వెళ్ళి దేవుడికి ఎక్కించడానికని వెళ్తున్నాను. సో మా ఫ్యామిలీ మొత్తం మేము చాలా సేఫ్గా అయితే వెళ్ళొచ్చామండి. మరి మీరు ఎలా చేసుకున్నారో బోనాల పండుగని నాతో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా దగ్గర అయితే బోనం ఉండదు మా దాంట్లో. సో అందుకని టెంకాయ, ఇంకా ఇంట్లో చేసిన నైవేద్యం దేవుడికి ఎక్కించడానికి ప్రతి ఇయర్ ఇలాగే చేస్తాము. సో దేవుడికి వెళ్ళి మేము నైవేద్యం సమర్పించి టెంకాయ కొట్టేసి మొక్కి వస్తాము. మా దాంట్లో అంటే బోనం అయితే అనాహిత లేదు మా దాంట్లో. సో చాలామంది ఇక్కడ బోనాలు కూడా తీసుకొని వచ్చారు, మీకు కనిపిస్తుంది కదా. సో ఇది ఆ టెంపుల్ అండి, పోచమ్మ టెంపుల్. సో ఇక్కడ ఎదురుగా ఇక్కడ కూడా సాక పోస్తారు. ఇక్కడ ఎక్కువ మనకు యాటలు అంటారు కదా, అవి కొయ్యడానికని ఎదురుగా ఉన్న ప్లేస్ అన్నమాట. సో అమ్మవారిది చిన్న టెంపుల్ ఇది. సో ఇక్కడనే మన నైవేద్యాలన్నీ ఎక్కించాలి. అలాగే దీని ఎదురుగా మనం ఒకవేళ కోడి కొయ్యాలనుకున్నా, మేక కొయ్యాలనుకున్నా ఇక్కడ కోసుకోవాలన్నమాట. సో నార్మల్ టైంలో అయితే ఇక్కడ ఎవరు అసలు జనాలే ఉండరు, కానీ ఇప్పుడు పండుగ టైం కాబట్టి ఇంతమంది కనిపించారు. సో అందరూ ఎవరి సేఫ్టీలో వాళ్ళు మాస్కులు అయితే పెట్టుకున్నారు, కొందరు అక్కడక్కడ పెట్టుకోలేదు. సో వీళ్ళు ఇక్కడ ఇక్కడ మనం కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం మేక కానీ కోడి కానీ తెస్తే ఇక్కడ కోసుకోవాలన్నమాట. ఇది అమ్మవారిది ఇంకొక టెంపుల్. సో ఇది అమ్మవారిది మెయిన్ టెంపుల్ అన్నమాట. అక్కడ ఓన్లీ బోనాల కోసమని పోచమ్మ టెంపుల్ అక్కడ ఉంది. సో ఇక్కడ నార్మల్గా మనం ప్రతి శుక్రవారం, మంగళవారం అక్కడ ఆ టైంలో ఇక్కడ పూజలు అవుతూ ఉంటాయన్నమాట. సో అందుకని ఇక్కడ ఇది అమ్మవారి మెయిన్ టెంపుల్. సో ఇది కూడా మేము దర్శనం చేసుకున్నాము. మేము వచ్చేసరికి ఈ ఇక్కడ పూజారి వెళ్ళిపోయిండు అన్నమాట, అంటే పొద్దున్నే వెళ్ళిపోయిండంట 9 వరకే ఉండి. సో దీని ముందే ఇక్కడ నాగుల పంచమి అప్పుడు ఇక్కడ చేస్తారన్నమాట. సో ఇక్కడ మనకు నాగదేవతలను ఇక్కడ కొలిచారు. అంటే ఇది మన రావి చెట్టు ఉంటుంది కదా, ఆ రావి చెట్టు. సో ఇక్కడ కూడా మేము దర్శనం చేసుకున్నాము. సో ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. సో మరి మీరు ఈసారి ఎలా చేసుకున్నారు బోనాల పండుగ నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో స్టే సేఫ్, స్టే హోమ్ అని అయితే చెప్పొచ్చు. సో ఇక్కడ కూడా మేము ఎక్కువగా దగ్గర దగ్గరగా కాకుండా అందరికీ దూరం దూరంగా ఉండి దర్శనం చేసుకొని దేవునికి నైవేద్యం ఎక్కించి వచ్చేసాము. సో అలా మేము ఈసారి బోనాలు అయితే జరుపుకున్నాము. మా దగ్గర అయితే ఆట పోసేది అవి ఉండవు. సో ఇలా సింపుల్గా అయిపోతుంది. సో మేము దర్శనం చేసుకొని వచ్చేసాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.